हाय अंडी, वेलकम टू पौर्णिका चैनल। इवाल्टी स्पेशल आलू चीज सैंडविच, पिल्लल लंच बॉक्स की ईवनिंग स्नैक गा परफेक्ट। ई सैंडविच पिल्लल चाला इष्टपड़ी तिने रेसिपी इदी। इप्पुडी रेसिपी एला तयार चेस्तारो चूद्दामंडी। फर्स्ट कुकर लो रेंडु आलू तीसुकोनी कोंचेम वाटर कोंचेम साल्ट वेसुकोनी बॉयल चेसुकोवाली। बॉयल चेसुकुन्न तर्वात स्लाइसेस गा कट चेसुकोनी पेट्टुकोवालंडी। ఇలా స్లైసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆలూని। ఇప్పుడు బ్రెడ్ తీసుకొని దీనికి శాండ్విచ్ క్రీమ్ రాసుకుంటున్నానండి। నేను కుకుంబర్ క్యారెట్ మిక్స్ చేసిన ఈ శాండ్విచ్ క్రీమ్ నేను రాసుకుంటున్నాను। దీన్ని మొత్తం అప్లై చేసుకోవాలండి। ఇలా రెండు బ్రెడ్లకి శాండ్విచ్ క్రీమ్ అప్లై చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుందాము। ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆలూ స్లైసెస్ ను కూడా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా। ఇలా ఆలూ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకోవాలి। అలానే కొంచెం చాట్ మసాలా కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము। శాండ్విచ్ ని ఇలా క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకుందాము। ఇప్పుడు శాండ్విచ్ మేకర్ కి బటర్ రాసుకుందామండి। ఈ బటర్ వల్ల శాండ్విచ్ బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుంది। అలానే కొంచెం పై వైపున కూడా బటర్ రాసుకొని పెట్టుకుందామండి। ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకొని పెట్టుకున్న శాండ్విచ్ ఉందో ఆ శాండ్విచ్ ని మనం పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి। ఎక్కువ టేస్టీ అండ్ ఎక్కువ క్రిస్పీ కోసం కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను పైన। ఇలా పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ వెయిట్ చేయాలండి। అయిపోయాయి 5 నిమిషస్, ఇప్పుడు చూద్దామండి। చూసారు కదండి, గోల్డిష్ కలర్ లో క్రిస్పీ క్రిస్పీగా టెంప్టేషన్ గా కనిపిస్తుంది కదా। ఇప్పుడు కట్ చేసుకొని చీజ్ చల్లుకుందామండి। ఇప్పుడు చీజ్ కూడా యాడ్ చేసుకుందాము। ఈ వేడి వేడి శాండ్విచ్ మీద ఈ చీజ్ మెల్ట్ అయిపోతుందండి। చూసారు కదండి ఎంత కలర్ఫుల్ గా ఎంత టెంప్టింగ్ గా ఉందో శాండ్విచ్. నచ్చిందా? అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। అలానే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।